కురిచేడు మండలం దేకనగొండలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం ప్రతిష్ట పూర్తి చేసుకుని 41 రోజుల పండుగ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేకంగా నిర్వహించిన హోమం కార్యక్రమంలో ఇరువురు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. భక్తులకు కొండపై అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. వీరి వెంట దొనకొండ మండల వైసీపీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, కురిచేడు జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి, మాజీ ఎంపీపీ వీరగంధం కోటయ్య, దేకనగొండ నాయకులు నారాయణ రెడ్డి, ఎర్రగుంట్ల రోసయ్య, సోమవరపు సాంసోన్, పాతకోట వెంకటరెడ్డి, ఎంపీడీఓ వసంత నాయక్, తహసీల్దార్ షేక్ నాగుర్మీర తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కుర్రోడాలు దూకుతున్నదే మళ్ళీ ఇండియా కుర్రోడే రిజల్ట్ కుర్రోడే వాటరా అది బకెట్ నీళ్ళు పట్టరా బకెట్ తో నీళ్ళు ఇస్తున్నా బాయ్ అందులో బకెట్ దగ్గర పెట్టుకోరమ్మా తొందరగా స్వాహ మాధవ స్వాహ చీకటి కొన్ని హస్తం ప్రక్షాళ్యా అన్నది కూడా హస్తం ప్రక్షాళ్యా కేశవాద నమ నహరాజనాద నమ మాధవాద నమ హస్తం ప్రక్షాళ్యా గోవిందాద నమ విష్ణుగస్య పూజేపల్లి వెంకాయమ్మ నామజగత్యా సహ కుటుంబాన ఫల సిత్యర్థం మమ సంకల్పిత ప్రకారేణ శ్రీ లక్ష్మీ నృసింహ దేవత అనుగ్రహేణ అష్టోత్తర కలశ స్నపన అష్టోత్తర నా